చాప్టర్ టూ మ్యూజిక్ ఫర్ ద డే సంగీతం లేకుండా అసంపూర్ణంగా ఉంటుంది మన జీవితంలో ప్రతి అంశం సంగీతంతో ముడిపడి ఉంటుంది ఇది వింతగా అనిపించవచ్చు కానీ ఒకరు వినే సంగీతం ఆధారంగా వారి యొక్క మనసు మార్చవచ్చు నాయకుడు వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి చాణక్యుడు సంగీతాన్ని ఉపయోగించాడు చాణక్యుడు ఏ ఏ అంశాలపై దృష్టి పెట్టాడో చూద్దాం దాడి చేసేటప్పుడు సంగీత వాయిద్యాలు బ్యానర్లు మరియు జెండాల ద్వారా శ్రేణులకు సంకేతాలను ఏర్పాటు చేయాలి యుద్ధానికి వెళ్లేటప్పుడు కూడా సంగీత వాయిద్యాలను వాయించాలని చాణక్యుడు సూచించాడు నేటికి సైన్యంలో ఎప్పుడూ సంగీత విద్వాంసుల బృందం ఉంటుంది వీళ్లు సైనికుల మానసిక స్థితిని మెరుగుపరిచే ట్యూన్లు కంపోజ్ చేస్తారు డ్రమ్స్ మరియు హార్న్లు సైన్యంలో ఉత్సాహాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి ఇది ఉత్సాహంగా మరియు శత్రువుపై దాడి చేయడానికి సిద్ధంగా ఉండేటట్టు చేస్తుంది అదేవిధంగా మన జీవిత నాణ్యతను మెరుగుపరచడానికి సంగీతం ఉపయోగపడుతుంది గుర్తుంచుకోవాల్సిన విషయాలు మనం సంగీతం ద్వారా ఏ విధమైన మనస్తత్వాన్ని సృష్టించాలనుకుంటున్నామో అలాగే రోజులో సమయం కూడా ముఖ్యమైన అంశం ఎర్లీ మార్నింగ్ చాలా స్వచ్ఛమైనది అందుకని సున్నితంగా ఉండే సంగీతం వినటం అవసరం ఆఫ్టర్నూన్ మన అంతర్లీన శక్తికి సరిపడేలాగా వేగవంతమైన సంగీతం వినండి సరియైన మానసిక స్థితిలో మేల్కొనటమే కాదు రోజంతా ఉల్లాసంగా కొనసాగాలి